ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు మరి అలాంటి అన్నాన్ని ఎలా తినాలి ఎంత తినాలి ఏ సమయాల్లో తినాలి ఆ భోజనంలో ఏ పోషక విలువలు ఉండాలి ఇలాంటి మనకెన్నో తెలియని మరిన్ని విశేషాలను ఈరోజు ఎపిసోడ్లో మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంచన గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సాధారణంగా ఇందాక చెప్పుకున్నట్టు భోజనం అంటే చంటి పిల్లల భోజనం గురించి ఆలోచిస్తే కనుక చంటి పిల్లల భోజనం మార్కెట్లో దొరికేవన్నీ పెడుతూ ఉంటాం కానీ దీనివల్ల పోషక విలువలు అందుతున్నాయా లేదా ఇలాంటి అపోహలు ఉన్న వాళ్ళకి దీనికి బదులుగా ఏది అని అనుకోవాలి ఉంటుంది కదా ఆ విషయాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం డాక్టర్ గారు అసలు సాధారణంగా చిన్నపిల్లలకి ఏ వయసు నుంచి భోజనం పెట్టడం మంచిది అంటారు ధర్మం ప్రకారం దంతాలు వరకు భోజనం పెట్టకూడదు దంతాలు వచ్చేవరకు తాగేవి మాత్రమే అనుమతి ఓకే నమిలే రాలేదు అంటే నమిలే ఆహారం పనికిరాదనే అర్థం అందుకని పూర్వం రోజుల్లో తల్లికి పాలనేవి రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు పాటు వచ్చేవి రెండు రెండున్నర సంవత్సరాలకు కానీ పూర్తిగా దంతాలు రావు అప్పటి వరకు తల్లిపాలే ప్రధాన ఆహారం ఆ తర్వాత నమిలేవికి శరీరం సహకరిస్తున్నది కాబట్టి జీర్ణ వ్యవస్థ ఎంజైమ్స్ కానీ కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి అప్పుడే పెట్టాలి కానీ ఈ రోజుల్లో మరి పాలు రావట్లేదయ్యా అంచ ఏదో శాస్త్రానికి ఆరు నెలలు అన్నప్రాసన అనేస్తున్నారు ఇంకెవరి ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టేస్తున్నారు కానీ ధర్మం ప్రకారం అది మంచిది కాదు నా సలహా అయితే కనీసం సంవత్సరం అన్న తల్లిపాలు ఇస్తే మంచిది వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇమ్యూనిటీ చాలా బాగా ఉపయోగపడుతుంది జీవితకాలం పాటు మనం వండినవి వాళ్ళు వండుకునే తినే అవకాశం ఉంది దాకా అదృష్టం ఇంకెప్పుడు రాదు కదా అందుకని కాస్త ఎక్కువ నాళ్ళు ఇస్తే మంచిదమ్మా ఎవరైనా కానీ అయితే డాక్టర్ గారు ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఆహారం ఏమైతే ఉంటుందో అంటే చిన్న పిల్లలకు ఆహారం దొరుకుతూ ఉంటుంది అవునండి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో అని భయం చాలా మందికి ఉంది అవునండి మరి దానికి బదులుగా ప్రకృతి పరంగా ఏదైనా ఆహారం ఉంటుందండి పిల్లలకి ఇక పాలు రావట్లేదు ఆహారం పెట్టాలనుకున్నప్పుడు ఇక ఆరో నెల అనపరాసం చేసిన దగ్గర నుంచి పెడతారు కాబట్టి కనీసం ఆరో నెలనే ఏదో శాస్త్రానికి ముట్టించండి కనీసం రెండు నెలలను ఆగి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చినప్పటి నుంచి పెట్టండి ఈ రెండు నెలలు తల్లిపాలు లేదన్నప్పుడు ఆవు పాలు పట్టడానికి ప్రయత్నించేయండి ఆవు పాలు లేనప్పుడు గేదె పాలు పట్టండి ఇక ఆరో నెల నుంచి పండ్లు పెట్టడానికి ట్రై చేయండి మెత్తగా ఉండే అరటిపండు సపోటా ఖర్జూరం పేస్టు తేనె బొప్పాయి పండు సీతాఫలం కానీ మామిడి పండు కానీ ఇలాంటి పండ్లు ఎప్పుడు లభిస్తే అట్లాంటి తియ్యటి ఫ్రూట్స్ కాస్త ఎక్కువగా పెడుతూ పాలిస్తే మంచిది ఇక ఎనిమిదో నెల వచ్చిన దగ్గర నుంచి బయట మార్కెట్లో మనం కొనుక్కు తెచ్చే పొడులు బదులుగా మనమే ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే మనకింకా పోషకాలు ఎక్కువ వెళతాయి అందులో హాని కలిగించే కెమికల్స్ ఏమీ ఉండవు మనం ఎవరైనా సరే తెల్లటి బియ్యం అన్న ఉంటుంది అంత పిసికేసి కాస్త సాంబారు రసం పైన తేటేసి ఇంత పెడతాం ఏం పోషకాలు ఉన్నాయి ఆలోచించండి ఏమీ లేవు తెల్లటి బియ్యం జీరో పోషకాలు సాంబార్ రసం నీళ్ళు అంటే ఉప్పు కారం తప్ప ఏమీ లేవు చంటి పిల్లలకి ఇలాంటి భోజనం పెడుతున్నామంటే మోసం చేయటమే ఇంకా కొంతమంది ఇడ్లీ పెడతారు పాపం అంతకంటే నాశనం చేసే ఆహారం ఇంకొకటి లేదు కాస్త మీరు అట్లా పెట్టుకోవాలంటే కొన్ని గింజలు మొలకట్టండి రాగులు జొన్నలు సజ్జలు గోధుమలు ఈ నాలుగు రకాల ధాన్యాలని చక్కగా ప్రొద్దునే నానబెడితే సాయంకాలానికి నాంతయి పన్నెండు గంటల పాటు బాగా కడిగేసేయండి ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరపోసేయండి విడివిడిగా మూటలు కట్టేసేయండి రెండు రోజులు అట్లా ఉంచండి మూటని వన్ అండ్ హాఫ్ డే అతి ఎల్లుండి ఉదయం కానీ ఎప్పుడైనా తీయచ్చు మొలకలు కొంచెం వస్తాయి వన్ అండ్ హాఫ్ డేగా టూ డేస్ ఉంచినా పర్లేదు మధ్యాహ్నం ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉంచవచ్చు అలా ఉంచిన తర్వాత వాటిని నాలుగైదు రోజులు ఎండబెట్టేసేయండి ఎండబెట్టిన వీటిని మెత్తగా ఐదు రోజులు ఎండిన తర్వాత మిక్సీ వేసి తిప్పేయండి కొత్తగా పొడి వస్తుంది జల్లించండి మంచి పిండి జల్లితో జల్లిస్తే గంధ పొడిలా అడుగున వస్తుంది అది తీసుకోండి అంటే గింజల్లో పోషకాలు ఉంటాయి కానీ మొలకలు కట్టేసరికి మైక్రోన్యూట్రియంట్సు యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఇవన్నీ బాగా పెరుగుతాయి అనమాట మాంస కుర్తలు అన్నీ కూడా తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితికి వచ్చేస్తాయి చక్కగా ఇట్లాంటి వాటిని తయారు చేసుకుని ఆ పొడి ఉంచుకోండి దానికి కొంచెం ఎండుకర్జూరం పొడి కలపండి ఖర్జూరం పొడి తయారు చేసుకోవటం తెలుసు కదా బండ పెట్టుకొట్టి గింజ తీసేసి ఆ ముక్కల్ని మిక్సీ చేసుకుని పౌడర్ వస్తుంది జల్లించుకుంటే అది ఎండు ఖర్జూరం పొడి అది ఇందులో కలుపు ఉంచుకోండి దీని అట్లా స్టాక్ పెట్టుకుని పొయ్యి మీద దాన్ని పాలు పెడతారు పాలు మరుగుతాయి ఆ మరిగిన పాలల్లోకి దింపబోయే ముందు ఇంత పొడి వేసేసి దింపేసేసి నీళ్లు పోసైనా చేసుకోవచ్చు ఇట్లా కానీ నీళ్ళకంటే కూడా పిల్లలకి పాలల్లో ఉడికిస్తే కమ్మగా ఉంటుంది అనమాట దాంట్లో తినేటప్పుడు ఇంత తేనె కలపండి పిల్లలు కొంచెం తీపిగా ఉంటే ఈజీగా తినేస్తారు దీన్ని రెండు పూటలు ఇట్లా పెట్టుకుంటే పిల్లలకి మంచి ఆహారం ఎందుకంటే పోషకాలు వెళ్తాయి తెల్లటన్న వస్తువులు పెట్టకండి తెల్లటిడ్లీ అస్సలు పెట్టకండి అమ్మా అంత చేత పిల్లలకి ఇట్లాంటి మంచిగా పాలిష్ పట్టని ఈ ధాన్యాలు మొలకలు కట్టి పౌడర్ చేసుకుంటే బాగుంటుంది సొంతంగా తయారు చేసుకోవచ్చు ఖర్చు తక్కువలో అయిపోతుంది మన కళ్ళు ఎదురుగా మనం చేసుకుంది కాబట్టి ఎంత లాభమో ఎంత బలమో మనకే తెలిసిపోతుంది ఇక బయట మార్కెట్లో పౌడర్లు దొరికి మీరు వెళ్ళక్కర్లా రెండుసార్లు ఇట్లా పాలల్లో ఉడికించేసి పెట్టుకుంటే బాగుంటుంది పాలలు దండి కాస్త నీళ్ళలో ఉడికిస్తానన్నా మీ ఇష్టం ఇంకొంచెం పాలైతేనే పిల్లలకు బాగుంటుందని నా విన్నపం అయితే డాక్టర్ గారు అమ్మా కానీ పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదండి అంటే సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళ బాడీకి పోషక విలువలు ఎక్కువ కావాల్సి వస్తుంది మరి అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు ఇంకా ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి ఈ నాలుగు రకాల గింజలకి పెసల మొలకలు కట్టండి ఈ పెసల మొలకలు కట్టి ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ఇందులో కలుపుకోండి అప్పుడు ప్రోటీన్ బాగా వెళుతుంది పెసల్లో పాతిక శాతం మాంసకృతులు ఉంటాయి పాటు ఇంకోటి యాడ్ చేయొచ్చు బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు ఈ మూడు నుండి నైట్ నీళ్ళలు వేస్తే ఉదయం పూట నానిపోయి ఉంటాయి కదా వీటిని మనం తీసుకుని తొక్క తీసేసి మిక్సీ వేసేస్తాం మెత్తగా అంటే ఇన్ని పాలు వేసేసి మిక్సీ వేసేసేయండి దీన్ని తీసుకుని వేడి పాలు మరిగించిన దాన్ని దింపేసి ఈ పేస్ట్ని ఆ పాలల్లో కలిపేసేయండి తేనె కలిపేసేసి ఉదయం పూట ఇట్లాంటి తాగించండి మధ్యాహ్నం అన్నట్టు మొలకల పొడి కలిపిన ఈ నాలుగు రకాల ధాన్యాల పిండితో మనం భోజనం సాయంకాలం మళ్ళీ అట్లాంటి భోజనం పెడతాం మధ్యాహ్న పూట ఎప్పుడన్నా మూడు మూడున్నరకు పిల్లలకి కాస్త తీగ ఉండే పండు లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలాంటి ఆహారం కనుక ఇవ్వగలిగితే చక్కటి మాంసకృతులు పోషకాలు అన్నీ లభిస్తాయి కాబట్టి పిల్లలకు మంచి గ్రోత్ ఉంటుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళే తేడాలు ఏమీ రావు అనమాట ఉప్పో నూనెలు అట్లాంటివి ఏం పెట్టకూడదు చంటి పిల్లలకి అది గుర్తుపెట్టుకోండి తల్లులు అలవాటు చేయాలి ఉప్పటి నుంచి తినపతి జీవితంలో తినరంటారు ఉప్పో నూనెలు లేనిది తినరు కానీ ఉప్పు నూనె వేసి ఎవరైనా తింటారండి దాన్ని ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేయక్కర్లేదు వాడికి కాబట్టి మీరు అలాంటివి లేకుండా పిల్లలకు అందిస్తే బాగుంటుంది డాక్టర్ గారు ఎలాగో చెప్తున్నారు కాబట్టి ఎలాగో మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో రెసిపీ కూడా చూపించాలి కాబట్టి మరొక్కసారి పొడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తే మా ప్రేక్షకుల కోసం మామూలుగా ఈ మొలకల పొడి అనేది వాళ్ళకు కూడా ఇవ్వచ్చు దంతాలు లేని ముసలి వాళ్ళ సంటి బిడ్డలతో సమానం కదండి అంచేత వాళ్ళు అన్నీ తినలేరు మొలకలు నమ్మలేరు కూరలు కూడా సరే సరిగా తినలేరు పాపం పోషకాలు తగ్గిపోతుండే చేత ఈ మొలకల పొడిని చంటి పిల్లలకి ముసలివారికి కూడా కాస్త పాలల్లో ఉడికేసే ఇవ్వచ్చు దాన్ని తయారు చేసుకునే విధానం మీరు ఇప్పుడు చూస్తే చక్కగా ఎట్లా వచ్చాయి ఎలా చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి చూడండి మొలకల పొడి తయారు చేయటానికి మనం తీసుకున్న ఆరు రకాలలో ఒకటి పెసలు రెండు బబ్బర్లు మూడు జొన్నలు నాలుగు రాగులు ఐదు గోధుమలు ఆరు సజ్జలు వీటిని ముందుగా విడివిడిగా కప్పుల్లో పోసి పన్నెండు గంటలు పదమూడు గంటలు బాగా నానపెట్టాలి ఈ నానపెట్టిన గింజల్ని నీళ్ళలో తీసేసి బాగా కడిగేసి మంచి గింజల్ని ఆరపోసి తర్వాత మూట కట్టేస్తే వన్ అండ్ హాఫ్ డే సుమారుగా ఈ మూట అట్లా కట్టి ఉంచాలి మనం మూట విప్పితే మొలకలు బాగా వస్తాయి అన్నమాట అంగుళున్నారా రెండు అంగుళాలు మొలకలు వస్తే మంచిది కొన్ని చిన్న రకాలకి అంత పెద్దగా మొలకలు రావు కానీ ఎంత వస్తే అంత వీటిని విడివిడిగా మంచి పొడి గుడ్డ మీద కానీ పల్చగా పోసి ఎండ పెట్టుకోవాలి అలా పూర్తిగా ఎండిన గింజను తీసుకొచ్చి మనం మిక్సీలో వేసేసుకుంటాం ఇక అలా మెత్తగా నలిగిన తర్వాత ఆ పొడిని జల్లించవలసి ఉంటుంది అనమాట పిండి జల్లిల్లో పోసి మనం అలా జల్లించేసుకుంటే అడుగు భాగానికి మెత్తటి మొలకల పొడి వస్తుంది అనమాట చూశారు కదా ఎంత మెత్తటి మొలకల పొడి తయారైందో ఇలా చేసుకున్న స్వచ్ఛమైన మొలకల పొడికి యాలకు పొడి ఒక అర స్పూన్ నుంచి స్పూన్ మధ్యలో మనం వాసన కోసం వేసుకోవచ్చు ఎండు ఖర్జూరం పొడి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే అటు యాలకు పొడి ఖర్జూరం పొడి వల్ల మొలకల పొడి కమ్మగా అనిపిస్తుంది ఇలా తయారు చేసుకున్న మొలకల పొడిని వాటిల్లో పోసుకుని నిల్వ చేసుకుంటే పదిహైను రోజులు ఇరవై రోజులైనా చెడిపోకుండా కమ్మగా ఉంటుంది చూస్తారు కదా దీనికి ఇంకా ఎవరైనా సరే ఇంకొంచెం కమ్మగా ఉండాలంటే ఈ మొలకల పొడికి బాదం జీడిపప్పు పిస్తా పప్పులు ఈ మూడు పప్పులు బాగుంటాయి కాబట్టి వీటిని ద్వారాగా వేపించండి ఆ వేపిన తర్వాత వీటిని పౌడర్ చేసేసేయండి ఈ పౌడర్ తీసుకొచ్చి మొలకల పౌడర్ కలిపేసేయండి ఇది ఇంకా కమ్మగా ఉంటుంది ఈ పొడి ఈ పొడి ఇళ్లల్లో పెట్టుకుని పిల్లలకి పాలలు ఇట్లా కలిపి పెట్టడం కానీ పెద్దవారికి ముసలవారికి వాడుకోవచ్చు మనం కూడా ఎప్పుడైనా నీరసంగా ఉన్నాం మొలకలు తినే సమయం లేదు వేడివేడిగా తాగాలనిపించింది కాస్త పొద్దునే గొంతు కానీ ముక్కు కానీ అనేజీగా ఉంది అలాంటప్పుడు ఇట్లాంటి వాటిని పాలల్లో కలుపుకుని ఎవరైనా తీసుకోవచ్చు అంటే దీనివల్ల బలం వస్తుంది మంచి పోషకాలు వస్తాయి శరీరానికి అన్ని తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో అందించినట్లు అవుతుంది కాబట్టి ఎవరికైనా మంచిది కాస్త ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనమాట చూశారు కదండి వంగేది వంగన వంగునా అని అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పిల్లలకి చేస్తే వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్యం కోసం మనం ఈరోజు నుంచి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తూనే ఉండాలి ఈ రోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్ నమస్కారం రాజ్ గారు నా పేరు ప్రియానందిని నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను నాకు పదమూడు సంవత్సరాలు నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయి ఎత్తుపళ్ళకు ఈ వయసులో నేను క్లిప్ వేయించుకోవచ్చా ఒకవేళ వేయించుకుంటే ఈ వయసులో వేయించుకోవాలి అసలు ప్రకృతి సిద్ధంగా దీనికి ఏమైనా పరిష్కారం ఉందా ఉంటే మీరు చెప్తారని కోరుకుంటున్నాను హలో ప్రియానందిని గారు చిన్న వయసు అయినా చక్కగా కాల్ చేసినందుకు అభినందనలు మీకు దంతాలు వంకర్ టెంకర్గా ఉన్నప్పుడు మన అందానికి చాలా ఆటంకంగా ఉంటుంది మనం దంతాలు చూడటానికి నోరు తెరిచిన నవ్విన చక్కగా ఒక వరుస క్రమ పద్ధతిలో ఉంటే చాలా బాగుంటుంది అంచేత అలా ఉన్నవారు పాపం చాలా ఫీల్ అవుతుంటారు అలాంటి ఫీల్ అయ్యేవారికి ఇప్పుడు వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఒక చక్కటి సొల్యూషన్ సహజంగా ఈ క్లిప్పింగ్స్ అనేవి కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోపు వేయించుకుంటే అవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి వంకర్ టింకర్గా ఉన్న వాటిని అన్ని లైన్గా సర్ది క్లిప్పింగ్స్ పెట్టడం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు యథావిధిగా మీకు పళ్ళవారి సంతా మళ్ళీ లైన్గా ఉండి మీ ముఖ సౌందర్యం కానీ దంత సౌందర్యం కానీ మళ్ళీ చక్కగా మెరుగవుతుంది ఆ క్లిప్పింగ్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది చిరాకని తీసేస్తుంటారు అలాంటివి రాకుండా వారు చెప్పినట్టు మనం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం ఫలితం వస్తుంది ఇలాంటి వాటికి కొంతమంది నేచర్ క్యూర్లో అని చెప్పొచ్చా అని అడుగుతారు ఏమి ఉండవండి అందుకని వైద్య శాస్త్రాలు అనేవి మానవాళికి అనేక కోణాల్లో మేలు చేయడానికి ఆవిర్భవించినవే అంచేత కొన్ని న్యాచురోపతిలో సొల్యూషన్స్ ఉంటాయి ఇందులో ఎలాంటి వాటికి లేవు చక్కగా అలోపతిలో ఉంది ఉపయోగించుకోండి కొన్ని అందులో కూడా ఉండవు ఇందులో కూడా ఉండవు ఇంకో హోమియోపతిలో ఉంటుంది అది వాడుకోండి మరి కొందరికి ఆయుర్వేదంలో ఉంటుంది అట్టడిది వాడుకోండి ఎందులో లాభాన్ని ఉంటే అన్నిటినీ మనం ఉపయోగించుకోవటం మంచి ఉద్దేశం అవుతుంది అంచేత అన్ని వైద్య శాస్త్రాలను గౌరవించండి సందర్భానికి చక్కగా అన్నీ వాడుకుంటే మంచిదని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి విన్నారు కదండి మనకి ఏది సూట్ అవుతుందో అది ఫాలో అవ్వమని డాక్టర్గా చెప్తూ ఉన్నారు మరి మన శరీరం మన మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే మన కోసం మనకేం పనిచేస్తుందో మనమే ఆలోచించుకోవాలి మీకు కూడా ఎలాంటి సమస్యలు సందేహాలు ఉంటే గనక ఈ కింద కనిపించే నంబర్కి ఒక వీడియో రికార్డ్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఆ వీడియోలో మీ సమస్యతో పాటు మీ పేరు ఊరు వయసు వృత్తి తప్పకుండా చెప్పండి సంపూర్ణ ఆరోగ్యం కోసం మన ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో భాగంగా రోజు ఎన్నో ఆసనాలు ఎక్సర్సైజెస్ చూస్తున్నాం కదా ఈ రోజు అలాంటి ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయేమో డాక్టర్ గారు అడిగి కనుక్కుందాం డాక్టర్ గారు సాధారణంగా మనం రోజు ఏదో ఒక అవయవానికి ఏదో ఒక వ్యాయామం చెప్తున్నారు మరి ఈ రోజు ఏ వ్యాయామం మాకు చూపించబోతున్నారండి చాలా మందికి ఈ రోజుల్లో ఈ షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ వచ్చి చేతులు వీపు భాగానికి వెనక్కి సరిగా వెళ్ళటం లేదు బట్టలు వేసుకోవాలన్నా ఉక్సులు పెట్టుకోవాలన్నా సరిగా అందట్లేదు ఎప్పుడన్నా వీపు గోక్కోవడానికి కూడా సరిగా అందక గోడకు రుద్దుకోవడం కానీ కాస్త పొలలో వస్తువులు పెట్టేట్లు అనుకుంటున్నారు మరి ఇలాంటివన్నీ చేతులు స్టిఫ్ అయిపోవటం వల్ల మరి షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ని తగ్గించే చక్కటి వ్యాయామాలు ఉంటాయి ఇవి చేశారంటే ఈ ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి వంగి కూర్చుని పనిచేసినందువల్ల మెడలో నుంచి ఇట్లా వచ్చే కనెక్షన్ మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్నెస్ తగ్గి షోల్డర్ జాయింట్ ఎప్పుడు కూడా అసలు టైట్ అవ్వదు ఏ వయసు వచ్చినా సరే మీ చేతులు వీపుకి ఎంత చివరి వరకు వెళ్ళాలంటే అంత చివరకు వెళ్ళే చక్కటి వ్యాయామాలు చూసేద్దాం మనం స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని అట్లా సమాంతరంగా కిందకి వదిలేస్తాం ఇకప్పుడు మనం భుజాలని తిప్పవలసి ఉంటుంది సున్నా చుట్టినట్టుగా మన భుజాలు గుండ్రంగా అట్లా తిరగాలి ఇది క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్టు అట్లా గుండ్రంగా తిరిగి వస్తున్నాయి భుజాలు దీనివల్ల ఆ షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది దాని ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అట్లా ఒక ఐదు ఆరు సార్లు ఏడెనిమిది సార్లు చేయొచ్చు ఆ తర్వాత మళ్ళీ రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ వెనక్కి నుంచి ముందు వైపు కట్లా మనం తెప్పవలసి ఉంటుంది అన్నమాట రెండవ రకం చెయ్యి మొత్తాన్ని క్లాక్ వైజ్ లో యాంటీ క్లాక్ వైజ్ లో రెండు రకాలుగా భుజాలని చేతి మొత్తం కలిపి తిప్పటం వల్ల మంచిగా భుజాలకు వ్యాయామం అవుతుంది అనమాట మూడవ వ్యాయామం ముందుగా చేతి వేళ్ళని రెండు పైన అట్లా పెట్టాలి గుండ్రంగా సున్నా తిప్పుతాం చివరికి ముందుకు వచ్చినప్పుడు మోక చేతులు అట్లా దగ్గరకు వస్తాయి ఒక రకంగా అట్లా చేసిన తర్వాత మరో పక్కకి యాంటీ క్లాక్ వైజ్ కూడా అట్లా చేయవలసి ఉంటుంది అనమాట కింద నుంచి పైకి అట్లా కదపడం ద్వారా గుండ్రంగా ఆ గూడు జాయింట్ ఎప్పుడు స్టిఫ్ అయ్యే అవకాశం ఉండదన్నమాట ఇంకొక వ్యాయామం భుజాలకుంది రెండు చేతుల్ని కలిపి ఒకేసారి పైకి లేపి వెనక్కి తీసుకెళ్లి గుండ్రంగా సున్నా చూడతాం అలా అయిన తర్వాత మళ్ళీ రివర్స్లో గుండ్రంగా తిప్పుతామన్నమాట రెగ్యులర్గా ఇలాంటివి మీరు చేయటానికి ప్రయత్నం చేయాలన్నమాట చూశారు కదా ఆసనాలు అంటే చాలా కష్టంగా అనిపిస్తాయి కానీ వ్యాయామాలైన ఎంత సులువో అంచేత ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు కదిపితే చూడండి ఎప్పటికీ లైఫ్లో బిగిసిపోతుంది కదా ఇంకా చాలామందికి అయితే జడ జడేసుకోవడానికి కూడా ఇట్లా వెళ్ళట్లేదు అంతే అంత స్టిఫ్నెస్ షోల్డర్ జాయింట్లో వస్తున్నది ఇలాంటివన్నిటికీ స్వస్తి పలకటానికి ఇలాంటి వ్యాయామాలు చేయండి కాస్త మరీ ఇట్లాంటి ఎక్కువగా ఉన్నప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించండి ఎంత సాల్ట్ తగ్గిస్తే షోల్డర్ స్టిఫ్నెస్ అంత తగ్గుతుంది ఇటు వ్యాయామాలకు తోడు మనం అందించే ఆహార నియమాలు కూడా జత కలిపితే ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్యలు లైఫ్లో మనకు రావు వచ్చిన కంప్లీట్గా మనం పోగొట్టుకోవచ్చని అందరికీ చక్కటి అవకాశం ఆసనాల కార్యక్రమం యోగా ద్వారా మనం అనేకం ఇస్తున్నాం కదా అంచేత వ్యాయామాలు కూడా మీకోసం అనేకం మేము అందిస్తాం కాబట్టి మిస్ అవ్వద్దని విజ్ఞప్తి చూశారు కదండీ అసలు చేతులు ఉన్నవే చక్కగా అన్ని పనులు చేసుకుని ఎలా కావాలంటే అలా ఉంచడానికి మరి అవి అలా ఉపయోగపడకపోతే ఇంకెందుకు అందుకని అవి బిగిసిపోయినప్పుడు ఎలాంటి ఆసనాలు చేయాలో డాక్టర్ గారు ఎంత చక్కగా చూపించారో చూశారు కదా మీరు కూడా మరిన్ని ఆసనాలని లేకపోతే వ్యాయామాలని చూడాలనుకుంటే గనక ఈ రోజే జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఎన్నో ఆసనాలని మరెన్నో ఆరోగ్యకరమైన విశేషాలని చూడొచ్చు మనం రోజు అందంగా ఉండడం కోసం ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ నేర్చుకుంటున్నాం కదా ఈ రోజు బ్యూటీ టిప్ ఏంటో డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏ బ్యూటీ సీక్రెట్ చెప్పబోతున్నారండి చాలా మందికి మరి ఎండ పడేసరికి స్కిన్ కళ బట్టలేని భాగాల్లో నల్లగా ట్యాన్ అయిపోయి చూడటానికి బాగోట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు కదా మరి దీన్ని న్యాచురల్గా తగ్గించుకోవటానికి మనందరి ఇళ్లలో టమోటాలు ఉంటాయి కదండీ హైబ్రిడ్ పనికి రావండి నాటు టమోటాలు ఆ నాటు టమోటాలు రెండు తీసుకుని గ్రైండ్ చేయండి పేస్ట్ మెత్తగా వస్తుంది కదా టమోటా జ్యూస్ లాగా ఆ రసానికి తేనె కలిపేసేయండి రెండు స్పూన్లు మూడు స్పూన్ దీన్ని తీసుకుని టమోటా రసం తేని యొక్క మిశ్రమాన్ని తీసుకుని చక్కగా ట్యాన్ అయిన చర్మం మీద బాగా రాసేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉండి శుభ్రంగా గడిగేసుకోండి మరి టమోటాలో ఉండే కొంత ఎసిడిక్ నేచర్ ఉంటుంది కదా సిట్రిక్ యాసిడ్ ఇవి అలాంటివి తేనెలో ఉండే చక్కగా క్లీనింగ్ ఏజెంట్స్ చాలా ఉంటాయి కదా పవర్ఫుల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫ్యాంగల్ ఇలాంటిది ఉంటుంది కూడా డెడ్ సెల్ స్కిన్ని రిమూవ్ చేయడానికి కానీ మరి ఆ స్కిన్ ట్యాన్కి వచ్చిన ఇరిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి తేనె బలే పనికి వస్తుంది అనమాట అంటే ఈ విటమిన్ సి అది ఎక్కువ ఉండటం టమోటా రసంలో క్లీనింగ్ ఏజెంట్స్ కూడా టమోటాలో బాగా ఉంటాయి ఎందుకంటే పులుపు కదా అంతా ఈ స్కిన్ ట్యాన్ని క్లీన్ చేయటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మరి మనందరికీ కూడా లోపలికి ఆరోగ్యకరమైన ఆహార నియమాలు ఆచరింపజేస్తున్నప్పటికి కూడా బాహ్యంగా చర్మ సౌందర్యం పెరగాలి అంటే ప్రకృతిలో కొంచెం మన దేశం ముఖ్యంగా ఎండల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువ దృష్టిలో పెట్టుకునే మేము మీకు అందిస్తున్నాం మాకు ప్రాక్టికల్గా ఎంతోమంది మీద చూడటం ద్వారా అనుభవంలో తెలిసిన విషయం కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి చక్కగా ఆరోగ్యకరమైన చర్మాన్ని మీరు సొంతం చేసుకుంటారని విజ్ఞప్తి విన్నారు కదండి మన ప్రకృతిలో లభించే ప్రతిదీ అందానికి ఆరోగ్యానికి రెండింటికి పనికొస్తుంది మరి టొమాటోలో ఉన్న పోషక విలువలు మన అందానికి కూడా ఎంతగానో తోడ్పడుతూ డాక్టర్ గారు చెప్పిన ఈ ఉదాహరణే బెస్ట్ది మరి మీరు కూడా ట్యాన్ పోవాలంటే టొమాటోని ఖచ్చితంగా ఉపయోగించుకోండి డాక్టర్ గారు అయ్యా ఆరోగ్యం అనేది జబ్బు వచ్చిన తర్వాత లేకపోతే వయసు వచ్చిన తర్వాత కాపాడుకునేది కాదు చిన్నప్పటి నుంచి దానిపైన శ్రద్ధ ఉండాలి దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలని ఎంతో చక్కగా నిరూపించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా అమ్మా చూసారు కదండి ఇన్ని ఆరోగ్యకరమైన విశేషాలను ఈ రోజు ఎపిసోడ్లో చర్చించుకున్నాము రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం